అమరావతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రఖ్యాతి పొందారు ఇప్పటికే బీకామ్ లో మారుమోగేలా చేసింది అయితే అనతి కాలంలోనే ఇంత పాపులర్ కావడానికి కారణం రివర్స్ ప్రచారమేనని ఆయన తన సహచర ఎమ్మెల్యేలకు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల సమావేశాల సందర్భంగా మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో మాట్లాడేందుకు పలువురు ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు అనతి కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం రావడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఎమ్మెల్యేలు జలీల్ ఖాల్ ని అడిగి తెలుసుకున్నారు హై ఫిజిక్స్ అంటూ టీస్ చేసిన రోజా బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన జలీల్ ఖాల్ ను చాలా మంది ఎమ్మెల్యేలు ఫిజిక్స్ బీకాం అంటూ పిలుస్తున్నారు ఇవే పదాలు ఉపయోగిస్తూ ఆయనను ఆట పట్టిస్తున్నారు ఆయన కూడా సరదాగానే తీసుకుంటున్నారు బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉంది వైఎస్ఆర్పి పార్టీ అధినేత జగన్ మంగళవారం నాడు తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పిన వారికి తాను చెప్పే లెక్కలు అర్థం కావంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వచ్చాడు అయితే అదే సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా హై ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ ను పలకరించింది రోజాతో పాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు కూడా జలీల్ ఖాన్ వద్దకు వచ్చారు ధర్నాలు రాస్తారోకాలు ఆందోళన చేసిన తమకు అంత ప్రచారం రావడం లేదు మర్స్ లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పగానే మంచి పాపులారిటీ వచ్చిందని రోజా జలీల్ ఖాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అయితే సీదాగా చెబితే మీడియా వాళ్ళు సక్రమంగా చూపిస్తారా అని ఆయన ప్రశ్నించారు ఉల్టాగా చెబితేనే ప్రాచుర్యం వస్తుందని ఆయన వైసీపీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు ఇంతలో అక్కడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు జంకే వెంకట్రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ లు అన్న బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని మీరిచ్చిన ఇంటర్వ్యూతో పెద్ద ఫిగర్ అయిపోయారని చెప్పారు దీనికి ఆయన స్పందిస్తూ తాను మాట్లాడిందని వేయలేదని ఆయన చెప్పారు మీడియా వాళ్లకు ఏం కావాలో అదే వేసుకుంటారని ఆయన చెప్పారు అయితే భవిష్యత్తులో బీకామ్ లో ఫిజిక్స్ ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని అనిల్ కుమార్ యాదవ్ కూడా అన్నారు అయితే మీ ముఖ్యమంత్రి అమరావతిని సింగపూర్ చేస్తా అని చెబుతారు కదా దానికంటే ఇదేమి తప్పు కాదని ఆయన నవ్వులు పూయించారు